నమస్కారం. మనం ఇప్పుడు నిష్పత్తి మరియు వాటి ఉపయోగాల గురించి తెలుసుకుందాం. అసలు నిష్పత్తి అంటే ఏంటి? నిష్పత్తిని ఇంగ్లీష్లో రేషియో అని అంటారు. ఉదాహరణకి, మీ దగ్గర 4 చాక్లెట్లు ఉన్నాయనుకోండి, అదే మీ మిత్రుడి దగ్గర 2 చాక్లెట్లే ఉన్నాయనుకోండి. ఇప్పుడు మీ దగ్గర మీ మిత్రుడి కంటే 2 ఎక్కువ చాక్లెట్లు ఉన్నట్టు, అంటే మీ ఇద్దరి దగ్గర ఉన్న చాక్లెట్ల యొక్క నిష్పత్తి 2:1 అన్నమాట. ఇప్పుడు నేను ఇద్దరికీ ఒక్కొక్క చాక్లెట్ ఇచ్చాననుకోండి, ఇప్పుడు మీ దగ్గర 5 చాక్లెట్లు, మీ మిత్రుడి దగ్గర 3 చాక్లెట్లు ఉంటాయి. కాబట్టి అప్పుడు మీ ఇద్దరి దగ్గర ఉన్న చాక్లెట్ల యొక్క నిష్పత్తి 5:3 అవుతుంది. ఇప్పటికే మీకు నిష్పత్తి అంటే ఏంటో అర్థమయ్యే ఉంటుంది. ఈసారి ఉదాహరణకి ఒక చతురస్రాన్ని తీసుకోండి. పక్కపక్కనే ఉన్న 2 భుజాలను ఏ మరియు బి అని అనుకోండి. మనకు తెలిసినట్లుగా ఒక చతురస్రంలో అన్ని భుజాల యొక్క పొడవు సమానంగా ఉంటుంది, కాబట్టి A=B అని మనం చెప్పుకోవచ్చు. అప్పుడు A/B 1 అవుతుంది. అందుచేత మనం A మరియు B ల యొక్క నిష్పత్తిని 1:1 అని చెప్పుకోవచ్చు. దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు? ఒక చతురస్రంలో అన్ని భుజాల యొక్క నిష్పత్తి 1. ఇప్పుడు 2 నిష్పత్తులను పోల్చడం గురించి మాట్లాడుకుందాం. 2 నిష్పత్తుల యొక్క విలువ సమానమైతే ఆ 2 అనుపాతంలో ఉన్నాయి అని మనం చెప్పుకుంటాము. అనుపాతాన్ని ఇంగ్లీష్లో ప్రపోర్షనాలిటీ అని అంటారు. ఉదాహరణకి 2 కిలోగ్రాముల యాపిల్స్ ని తీసుకోండి. ఈ 2 కిలోగ్రాముల యాపిల్స్ యొక్క ధర 250 రూపాయలు అని అనుకోండి. ఇప్పుడు 4 కిలోగ్రాముల యాపిల్స్ యొక్క ధర ఎంత అవుతుంది? అది 250 + 250, అంటే 500 రూపాయలు అవుతుంది. మనం చూసినట్లుగా 2 కిలోగ్రాముల యొక్క యాపిల్స్ యొక్క ధర 250 రూపాయలు అయితే 4 కిలోగ్రాముల యొక్క యాపిల్స్ యొక్క ధర 500 రూపాయలు అవుతుంది. 200 కిలోగ్రాముల యాపిల్స్ తీసుకున్నప్పుడు బరువు మరియు ధరల యొక్క నిష్పత్తి 2:250. అదే 4 కిలోగ్రాముల యొక్క యాపిల్స్ తీసుకున్నప్పుడు 4:500. మీరు గమనించినట్లయితే ఈ 2 నిష్పత్తులు సమానమే. రెండిటి విలువ 1:125, అంటే ఈ 2 అనుపాతంలో ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. A:B మరియు C:D నిష్పత్తులు అనుపాతంలో ఉంటే మనం A:B:C:D అని రాసుకుంటాం. ఇక్కడ A మరియు D లను అంత్యపాదాలుగా మరియు B మరియు C లను మధ్యపాదాలుగా పిలుస్తాం. A:B మరియు C:D అనుపాతంలో ఉన్నాయి కాబట్టి మనం A/B = C/D అని రాసుకోవచ్చు. దీని నుంచి A:D = B:C అని మనం చెప్పొచ్చు. అంటే అంత్యపాదాల యొక్క గుణాంకం మరియు మధ్యపాదాల యొక్క గుణాంకం సమానంగా ఉంటాయి. ఇప్పుడు ఒక ప్రశ్న. 5 వస్తువుల యొక్క బరువు 25 కిలోగ్రాములు అయితే 2 వస్తువుల యొక్క బరువు ఎంత అవుతుంది? దాన్ని మనం ఎక్స్ అని అనుకుందాం. వస్తువుల యొక్క సంఖ్య మరియు వాటి బరువుల యొక్క నిష్పత్తి ఒక స్థిరాంకం కాబట్టి ఆ బరువులు మరియు ఆ సంఖ్యలు అనుపాతంలో ఉంటాయని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి 5:25 = 2:x అని మనం రాసుకోవచ్చు. కాబట్టి 5/25 = 2/x. ఇప్పుడు ఎక్స్ ఎంత అవుతుంది? 25 × 2/5, అంటే ఎక్స్ యొక్క విలువ 10 అన్నమాట. కాబట్టి 2 వస్తువుల యొక్క బరువు 10 కిలోగ్రాములు అని మనం చెప్పుకోవచ్చు. ఇందాక మనం చూసిన ఉదాహరణని ఇప్పుడు ఏకవస్తు మార్గం అనే పద్ధతిలో మనం చూద్దాం. దీన్నే యూనిటరీ మెథడ్ అని అంటారు. ఈ పద్ధతి అర్థం చేసుకోవడానికి చాలా సులభంగా ఉంటుంది. ఇందులో మనం ఏం చేస్తామంటే,
5 వస్తువుల యొక్క బరువు 25 కిలోగ్రాములు కాబట్టి దాని నుంచి మనం ఒక వస్తువు యొక్క బరువు ఎంతో కనుక్కుంటాం. ఒక వస్తువు యొక్క బరువు ఎంత అవుతుంది? 25/5 అంటే 5 కిలోగ్రాములు అవుతుంది. కాబట్టి ఇప్పుడు రెండు వస్తువుల యొక్క బరువు కావాలంటే మనం ఏం చేయాలి? ఆ ఒక వస్తువు యొక్క బరువుని 2తో గుణించాలి. 2×5 అంటే 10 కిలోగ్రాములు అని మనం చెప్పవచ్చు. ఇప్పుడు అనులోమానుపాతం గురించి తెలుసుకుందాం. దీన్నే ఇంగ్లీష్లో డైరెక్ట్ ప్రపోర్షనాలిటీ అని అంటారు. నా దగ్గర కొన్ని వస్తువులు ఉన్నాయి అని అనుకోండి. ఒక్కొక్క వస్తువు యొక్క ధర 10 రూపాయలు అని అనుకోండి. ఇప్పుడు 3 వస్తువుల యొక్క ధర ఎంత అవుతుంది? 10×3 గుణిస్తే ఎంత వస్తుందో అంతే కదా, అంటే 30 అన్నమాట. అలాగే 5 వస్తువుల యొక్క ధర ఎంత అవుతుంది? 10×5 అంటే 50 అన్నమాట. అదేవిధంగా 6 వస్తువుల యొక్క ధర 60 గాను 10 వస్తువుల యొక్క ధర 100 గాను మనం చెప్పుకోవచ్చు. ఇందాక మనం చూసిన ఉదాహరణలో మనం ఎన్నైతే వస్తువులు తీసుకున్నామో అన్ని వస్తువుల యొక్క మొత్తం ధర కనుక్కోవడానికి మనం ఏం చేసాము? మనం తీసుకున్న వస్తువుల యొక్క సంఖ్యని ఒక్కొక్క వస్తువు యొక్క ధరతో గుణించాము. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఒక వస్తువు యొక్క ధర స్థిరాంకం, అది మారదు. మనం వస్తువుల యొక్క సంఖ్యను బట్టి వస్తువుల యొక్క మొత్తం ధర మారుతుంది. వస్తువుల యొక్క సంఖ్య మనం పెంచినా కొద్దీ వస్తువుల యొక్క మొత్తం ధర కూడా పెరుగుతుంది. అదేవిధంగా వస్తువుల యొక్క సంఖ్యను మనం తగ్గించినా కొద్దీ వస్తువుల యొక్క మొత్తం ధర కూడా తగ్గుతుంది. అంటే వస్తువుల యొక్క మొత్తం ధర వస్తువుల యొక్క సంఖ్యను బట్టి మారుతుందన్నమాట. ధన్యవాదాలు.